తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని రూరల్ సిఏ కిషోర్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తుని మండలం హాసవరం గ్రామానికి చెందిన 21 సంవత్సరాల మాసినపల్లి నవీన్ కుమార్ అనే యువకుడు తుని డిగ్రీ కాలేజ్ చదువుతూ గోకవారానికి చెందిన ఒక యువతితో ఒక రాంకాల్ ద్వారా పరిచయం పెంచుకుని ఆమెను వశపరుచుకుని అతని ఇంటికి తీసుకువెళ్లి కూల్ డ్రింక్ నందు మత్తుమందు కలిపి ఆ అమ్మాయిని పాడు చేసి ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి సుమారు 1.5 సంవత్సర కాలం ఆమెను శారీరకంగా అతని వాంఛను తీర్చుకుంటున్నాడు. ఇంటికి రప్పించుకుని కూల్ డ్రింక్ లో ఒక స్టూఫెయింగ్ డ్రగ్ ఏదో మత్తుమందు లాంటిది కలిపి అమ్మాయిని పాడు చేసి నూడ్ గా ఫోటోలు వీడియోలు తీసినట్టు తర్వాత ఆ ఫోటోలు వీడియోలు ఆధారంగా చేసుకుని గత 1.5 సంవత్సర కాలం నుండి కూడా అమ్మాయిని శారీరకంగా తన వాంఛను తీర్చుకుంటూ అనుభవించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏంటంటే గత కొంతకాలం నుండి అమ్మాయి ఇతని ఫోన్ కి రెస్పాండ్ అవ్వని కారణంగా ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి స్నేహితులకి బంధువులకి అందరికి కూడా వాట్సాప్ లో షేర్ చేయడం చేసి బ్లాక్ మెయిల్ అప్పవరకు చేసిన బ్లాక్ మెయిలింగ్ ద్వారా అతను అమ్మాయిని కాల్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ కూడా వాట్సాప్ లో షేర్ చేయడం అన్ని కూడా జరిగిందో ఆ యువతి తల్లిదండ్రులు వాళ్ళతో సంప్రదించుకుని మనకి ఇచ్చిన పోలీస్ రిపోర్ట్ మేరకు మనం ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేసి ఈరోజు ఎవరైతే ముస్లింపల్లి నవీన్ కుమార్ అనే అబ్బాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అయితే ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే మనకు తెలియని వ్యక్తులతో ఎవరితో కూడా మనం సత్సంబంధాలు కొనసాగించవద్దు. అలాగే ఫోన్ లో కూడా ఎవరితోనూ అనవసరమైన సంభాషణలు కానీ అనవసరమైన మాటలు కానీ నమ్మి ఎవరితోనూ స్నేహాలు చేయొద్దు, చెడు స్నేహాలు చేయొద్దు. ముఖ్యంగా యువతి యువకులు ఎవరో కూడా వాట్సాప్ లో కాల్స్ మాట్లాడుకోవడం గానీ లేకపోతే వాట్సాప్ లో వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు పంపించుకోవడం గానీ షేర్ చేసుకోవడం గానీ చేయొద్దు. దయచేసి ఒకవేళ అలాంటివి జరిగినట్టయితే కనుక వాటిని ఉపయోగించుకుని వేరే రకంగా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మన యొక్క కుటుంబం మన యొక్క పరువు ఇవన్నీ పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అవన్నీ గుర్తించుకుని ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటారని తెలియజేసుకుంటున్నాం.